ఏంటి తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు ఎట్లా చూడొచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొన్నటి వరకు సక్సెస్ ఉన్నారు ఈ రోజేమో ఏమో పూర్తి స్థాయిలో గ్రాఫ్ డౌన్ అయింది ఇక భారతీయ జనతా పార్టీ ముగిసిన అధ్యయనం అనే ఒక ఆరోపణ వస్తుంది దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే నిజంగా ఇక్కడ తెలంగాణలో నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా చూస్తా ఉంటే జర్నలిజం చచ్చిపోయిందేమో లేకపోతే జర్నలిజం అమ్ముడు పోయిందేమో లేకపోతే జర్నలిజం బానిస అయిందేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రాజకీయ అవగాహన లేదు రాజకీయ వ్యూహాలు లేవు ఏం జరుగుతుందనేది అనేది తెలియదు అంటే చెప్పుకోద్దని ఒక ప్రముఖ పత్రిక కూడా కులాన్ని ఆసరా పెట్టుకునో లేకపోతే రాజకీయ నాసన పెట్టుకును రాస్తున్నటువంటి రాతలు ప్రజల్ని ప్రభావితం చేయలేవు ఎందుకంటే కొంతమందిని ప్రభావితం చేయవచ్చు లేకపోతే కానీ పూర్తిగా ప్రజల్ని ప్రభావితం చేయలేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విషయానికి తీసుకుందాం భారతీయ జనతా పార్టీ అనేది సిద్ధాంతపరమైనటువంటి ఒక అంటే దాన్ని ఏమంటాం వ్యక్తి ఆధారిత పార్టీ కాదు సిద్ధాంతపరమైనటువంటి పార్టీ ఒక అధ్యక్షుడు దిగిపోయి ఒక అధ్యక్షుడు ఎక్కితే మొత్తం పోయింది ఇంకేం లేదు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు కదా సంజయ్ గారికి మూడు సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది ఆయన వేరే వాటికి ఉపయోగించుకోవడం కోసం అంతే మరి అట్లా అంటే నాలుగు లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచిండ్రు కదా అవును లక్ష్మణ్ గారు ఉన్నప్పుడే గెలిచిండ్రు కదా మరి అంతకుముందు ఒకటే అసెంబ్లీ సీట్ కదా మరి వెంటనే నాలుగు పార్లమెంట్ స్థానాలు ఎవరి ప్రోత్బలం వల్ల అంటే మీరు చెప్పేది కరెక్టే ఉంది కానీ తెలంగాణ ప్రజల వర్షన్ ఏంటంటే మొదటి నుండి బండి సంజయ్ స్థాయికి తీసుకొచ్చాడు కేసీఆర్కు కు కిషన్ రెడ్డి అనే వ్యక్తి మితవాదిగా ఒక ఏంటంటే సాఫ్ట్ కార్నర్తో ఉంటారు అది సాధ్యం కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనే వాదన బలంగా ఉంది నేను అదే చెప్తున్నా కిషన్ రెడ్డి కంటే లక్ష్మణ్ ఇంకా మితవాది అనడు తిట్టడు దొంగనడు సైద్ధాంత పరంగా ఏది విమర్శించాలి విమర్శిస్తారు ఆయన నాలుగు పార్లమెంట్ స్థానాలను గెలిపించింది కదా అంటున్నాను నేను ఒక్క అసెంబ్లీ స్థానం నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలు బీజేపీ గెలవడానికి మరి లక్ష్మణే కదా కారణం లెక్కన మరి లక్ష్మణ్ ఎందుకు తీసేసారు నాలుగు పార్లమెంటు స్థానాలు గెలిపించినటువంటి లక్ష్మణ్ కొనసాగించాలి కదా అవును అంటే అప్పుడు అంత స్థాయిలో లేదు కదా నాలుగు నాలుగు ఎట్లు వచ్చినాయి నీకు ఒక అసెంబ్లీ ఒక సీటు పోయింది అనుకున్నాం ఏం లేదనుకున్నాం పార్లమెంటుకు నాలుగు స్థానాలు గెలిచింది ఎట్లా గెలిచింది నాయకత్వంతోనే నాయకత్వం కాదు ప్రజలలో ఒక రకమైన ఐడియాలజీ బేస్డ్ పార్టీకి ఉన్నది ఇక్కడ ఆ పార్టీ చిన్న ఉదాహరణ చెప్తాను అంజిత్ నీకు గజ్వల్ నియోజకవర్గం నాది గజ్వల్ నియోజకవర్గం ఓకే కేసీఆర్ గారు అభ్యర్థి అక్కడ బీజేపీ సరే నేను కూడా ట్రై చేసిన నాకు ఇవ్వలే ఒక మహిళకు టికెట్ ఇచ్చింది అక్కడ పన్నెండు వందల ఓట్లు పన్నెండు నుంచి పద్నాలుగు వందల ఓట్లు సరే గుర్తు ఈలో పదిహేను వందల లోపు ఓట్లు గజ్వల్ నియోజకవర్గంలో వచ్చినాయి జస్ట్ నాలుగు నెలలకు అసలు పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి మీరు నెమ్మరు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి పార్లమెంట్లో ఓకే పన్నెండు వందల నుంచి ఇరవై పన్నెండు వందల నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు ఎక్కడి అవి మరి నేను కష్ట కపర్ ప్రసాద్ కష్టపడితే వచ్చినా లేకపోతే రఘునందన్ కష్టపడుతూ వచ్చినా ఎట్లు వచ్చినాయి ఓట్లు అంటే సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తలు ప్రజలు పార్టీకి ఉన్నారు వాళ్ళు నాయకత్వాన్ని చూసే కపర్ ప్రసాద్ ఉన్నాడా లేకపోతే ఇంకో వ్యక్తి ఉన్నాడా అని చూసి ఓటేసే సిస్టం కాదు ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తలు ఆ కష్టకాలంలో వచ్చి వాళ్ళకు వాళ్ళు పనిచేసి ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి ఉన్నది కదా కాబట్టి ఈ ఏదైతే మార్పు జరగంగానే కొంప అనేది ఒకటి తప్పది రెండోది కిషన్ రెడ్డి గారి నిబద్ధత మామూలు నిబద్ధత అట్లనే సంజయ్ తీసేయట్లే సంజయ్ గ్రామీణ స్థాయి నుంచి ఒక టౌన్ అధ్యక్షుడి నుంచి కార్పొరేట్ కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి ఎదిగి ఎంపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనాడు ఆ క్రమాన్ని చూడాలి కదంటే పార్టీ ఎంత ఒక కార్యకర్తను ఏ స్థాయికి తీసుకొచ్చింది అనేది తీసేయంగా ఆయన ఎందు ఆయన ఎందు పెట్టినప్పుడు కూడా గారిని అని అన్నారు కదా తీసినప్పుడు ఆయన తీసి లక్ష్మణ్ లాంటి ఒక నాయకుడిని తీసి సంజయ్ గారిని పెట్టిండ్రు కదా అవును అంటే పార్టీలో ఎప్పుడు ఎవరి అవసరం ఉంటే వాళ్ళ అవసరాన్ని పార్టీ ఉపయోగించుకుంటుంది కాబట్టి సంజయ్ ఫెయిల్ అయినది తీసేలా లేకపోతే కిషన్ రెడ్డి సక్సెస్ అయిన తెచ్చి పెట్టలే అక్కడ మీరు అన్నట్టుగా ఏ సిద్ధాంతం అయితే ఉందో భారతీయ జనతా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన నాయకుడు కూడా ఉండాలి కదా నేను అదే చెప్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు ఒక మితవాదే అంటున్నారు ఆయన మితవాది కాదు కిషన్ రెడ్డి గారు పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం ఎంత వరకైనా తెగించి కొట్లాడగలిగినటువంటి నాయకుడు కొందరికి మాట తీరు ఒక రకంగా ఉంటుంది కొందరు మాట తీరు ఒక రకంగా ఉంటుంది కానీ పనితీరులో భేదం ఉండదు సంజయ్ గారు వెంటనే రోడ్డు మీద వస్తారు కావచ్చు కార్యకర్తల దగ్గరికి పోతారు కావచ్చు మాట్లాడతారు కావచ్చు వాళ్ళందరినీ కార్యోన్ముఖులు చేయడంలో సంజయ్ గారి పాత్ర చాలా కీలకం లేదనేది ఏం లేదు కానీ కిషన్ రెడ్డి గారితో ఒక స్టైల్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఇరవై ఏడు రోజులు ఇరవై ఎనిమిది రోజులు యాత్ర చేసారు కదా మనమందరం చూసినాం కదా తెలంగాణ పోలీసు ఢిల్లీలో నిరహార దీక్ష అంటే తెలంగాణలో ఇది అంటే అంతర్గత విషయం చెప్తా ఉన్నా బీజేపీలో కేంద్ర నాయకత్వం ఏమైనా సడన్గా యూటర్న్ తీసుకుంటుందేమో లేకపోతే అక్కడ ఒక పెద్ద మనిషి ఎవరైనా చక్రం తిప్పుతారేమో అనేటువంటి దాంతో ఈయన మూడు రోజులు నిరాహార దీక్ష చేసి పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ రావడానికి ఇలా కారణం కిషన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పుకోవాలి నేను మూడు రోజులు నిరహార దీక్ష మూడు రోజులు నిరాహార దీక్ష చేసినా అని చెప్పి చెప్పుకోవాలి ఈరోజు నేను చెప్తా ఉన్నా ఓకే మూడు రోజులు నిరాహార దీక్ష చేసి పార్టీ నాయకత్వం మీద అంతర్గతంగా ఒత్తిడి తెచ్చి తెలంగాణ ఇవ్వడానికి కారణమైండు కిషన్ రెడ్డి గారు ఏ రోజైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చేయగానే తెలంగాణ వచ్చిందని చెప్పిండా చెప్పలే కదా ఇంకొకటి ఈయన కిషన్ రెడ్డి గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశంతో అలయన్స్ ఉండాలని చెప్పి కేంద్ర నాయకత్వం చెప్తే ఎంత మదన పడ్డాడో మాకు తెలుసు నా ఉందో పొత్తు ఉండొద్దు కార్యకర్తలు అందరు వద్దంటున్నారు పొత్తు ఉండకూడదు అని చెప్పి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఎదిరించడానికి పూర్తి స్థాయిలో నైంటీ నైన్ పర్సెంట్ ప్రయత్నం చేసినప్పుడు కేంద్ర నాయకత్వం సషేమిరా అంగీకరించం పొత్తు ఉండాల్సిందే డిసైడ్ అయిందే అని చెప్పినప్పుడు అంగీకరించక తప్పదు కదా కానీ ఆయన బయటకు వచ్చి నేను కొట్లాడినా కానీ కేంద్రం అంగీకరించింది నేను కొట్లాడినా అని చెప్పలేడు కదా గరల కంటూడులాగా కిషన్ రెడ్డి అంటే ఎంతో విషయాన్ని కంఠంలో దాచుకుని పైకి నవ్వు నవ్వుతూ కనిపించినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి ఎందుకు పార్టీ నాయకత్వాన్ని పార్టీ నాయకత్వాన్ని బలపరచాలి కేంద్ర పార్టీ చెప్పినటువంటి విషయాల్ని ఈడ మనం చేసి తీరాలి అంటే పార్టీకి అంత నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డిని పెడితే ఏదో కేసీఆర్తో కుమ్మకాయ్యోడు అన్ని ఎన్ని మన వాట్సాప్ ప్రచారాలు సోషల్ మీడియా ప్రచారాలు కిషన్ రెడ్డి ఎక్కడ పార్టీ గీసినటువంటి గీతను దాటేటువంటి వ్యక్తి కాదు సొంత ప్రయోజనాలకు నష్టపోయినా కూడా పార్టీ కేంద్ర పార్టీ గీసినటువంటి గీత బరి లోపల ఉండే కిషన్ రెడ్డి కొట్లాడుతుంది